వెల్కమ్ టు ఐన్యూస్. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే హైటెన్షన్ మ్యాచ్ కోసం ఎదురు చూసే అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్. అమెరికాలో జరుగుతున్న T20 వరల్డ్ కప్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ కు లోన్ వోల్ఫ్ అటాక్ ముప్పుందని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఉగ్రవాదుల నుండి ముప్పు వాటిలే ప్రమాదం ఉండడంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. మ్యాచ్ జరిగినా ప్రేక్షకులను అనుమతిస్తారా లేదా అనే విషయంలో కూడా స్పష్టత లేదు. 2024 T20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత్ పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. గ్రూప్ క్వాలిఫైర్ కోసం జూన్ 9 న్యూయార్క్ లో జరిగే మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ జట్లు పోటీ పడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా లోన్ వోల్ఫ్ అటాక్ జరిగే ప్రమాదం పొంచి ఉందని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఈ మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు వస్తున్నాయి. అమెరికాలో లోన్ వోల్ఫ్ టెర్రరిజం అనేది చాలా ప్రమాదకరమైన ఉగ్రవాద దాడి. ఒకే వ్యక్తి ఆయుధాలతో జనం రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతారు. ఏకకాలంలో ఎక్కువ మంది ప్రాణాలు తీసే అతి కిరాతక చర్య ఇది. ఎవరి సహకారం కానీ ఎవరి ప్రోత్సాహం కానీ లేకుండానే ఒక్కడే తనకు తాను ప్రేరేపితమై ఈ చర్యకు పాల్పడతారు. నల్ల జాతీయుడిని అనే ఆత్మన్యూన్యత భావంతోనే, మతపరమైన కారణాలతోనూ, తమ దేశానికి అన్యాయం జరుగుతుందని అక్కసుతోనూ ఉన్మాదిగా మారే వ్యక్తి చేసే కిరాతకం ఇది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ తో జరిగే స్టేడియం కూడా ఇలాంటి వోల్ఫ్ అటాక్ జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ దేశాలకు చెందిన అనేక మంది అమెరికాలో స్థిరపడి ఉన్నారు. ఇందులో ఎవరైనా వోల్ఫ్ అటాక్ కు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మ్యాచ్ జరిగే స్టేడియాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. అయినప్పటికీ భద్రతా వలయం ఛేదించుకుని ఎవరైనా స్టేడియం లోపలికి వచ్చే ప్రమాదం ఉందని అమెరికా పోలీసులు అంచనా వేస్తున్నారు. అందుకే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించాలా వద్దా అనేది కూడా తేలలేదు. ప్రస్తుతానికి మ్యాచ్ టికెట్లు అమ్ముతున్నా ఏ క్షణమైనా ప్రేక్షకుల ఎంట్రీపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే T20 మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. 2022 జరిగిన T20 వరల్డ్ కప్ లో, 2023 జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు పాల్గొన్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేకపోవడంతో తటస్థ వేదికలపైనే ఈ రెండు జట్లు తలపడాల్సి వస్తుంది. ఇప్పుడు అమెరికాలో T20 వరల్డ్ కప్ నిర్వహిస్తుండటంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కు అవకాశం ఏర్పడింది. ఈ మ్యాచ్ కు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉండడం అభిమానులకు కలవరపెడుతోంది. మ్యాచ్ ను 100% నిర్వహిస్తారని, అయితే ప్రేక్షకులను అనుమతించే విషయంలోనే డౌట్ ఉందని అమెరికా నుండి వార్తలు అందుతున్నాయి.